నమస్తే వెంకీ షో, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అంతరిక్షంలో మనిషి మరో జెండా ఎగరేశాడు. కుజుడిపై అపార్ట్మెంట్లు లేపేసి కాలనీలు కట్టేసి హడావిడి చేసేయడానికి మనిషి రెడీ అయిపోతున్నాడు. కాకపోతే ముందుగా కుజగ్రహంపై కాశీని ఏర్పాట్లు చేసుకోవడానికి ఓ వ్యోమ నౌకను పంపాడు. అదేమీ మామూలు నౌక కాదు. కుజగ్రహంపై మనుషులు బతికి బట్ట కట్టాలి అంటే ఏమేం చేయాలో గుట్టులాగి అంతే గుట్టుగా భూమికి సమాచారం అందిస్తుంది వ్యోమ నౌక. నాసా వాడు ప్రయోగించిన పర్సెవరెన్స్ వ్యోమ నౌక విజయంలో మన భారత సంతతి సైంటిస్టులు కీలక పాత్ర పోషించడం మనందరికీ గర్వకారణం. మొత్తానికి మార్స్ చాలా అదుర్స్ అంటున్నాడు మనిషి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అరుణ గ్రహంపై అణు అణువు గాలించేయడానికి రంగం సిద్ధమైంది. కోట్ల సంవత్సరాల క్రితమే ఎర్ర గ్రహంపై జీవరాశి ఉండేదన్న వాదనల నేపథ్యంలో నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్ అంగారకుడిపై జీవరాశి ఆనవాళ్లపైన పరిశోధనలు చేస్తుంది. ఒకప్పుడు అంగారకుడిపై ప్రాణికోటి ఉండేది అని తేలితే మాత్రం అది అంతరిక్ష పరిశోధనల్లో ఓ అద్భుతమేని చెప్పక తప్పదు. ఎందుకనంటే భూమిని పోలిన గ్రహాల కోసం జరుగుతున్న అన్వేషణలో అది మేలి మలుపే అవుతుంది. ఏదో ఒక రోజున మార్సుపై మనిషి కాపురం పెట్టేందుకు వీలు చిక్కుతుంది. నాసా సాధించిన ఈ విజయంలో మన కన్నడ సంతతికి చెందిన అమ్మాయి స్వాతి మోహన్ కీలక పాత్ర పోషించడం మనందరికీ గర్వకారణం. అంతరిక్ష పరిశోధనల్లో మరో అద్భుతానికి అంగారకుడు వేదికగా నిలిచాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొద్ది నెలల క్రితం ప్రయోగించిన పర్సెవరెన్స్ వ్యోమ నౌక అరుణ గ్రహంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ విజయంతో నాసా సైంటిస్టులు ఎగిరిగంతేశారు. అత్యంత ఆధునికమైన పరికరాలతో రూపొందించిన వ్యోమ నౌక అరుణ గ్రహంపై అడుగుపెట్టేయడంతో పాటు అక్కడికి వెళ్లిన వెంటనే తాను తీసిన తాజా ఫోటోలను పంపడంతో సైంటిస్టులు ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. ఈ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులో భారత సంతతికి చెందిన పలువురు కీలక పాత్ర పోషించడం విశేషం. గత ఏడాది జూలై 30న ఫ్లారిడా నుంచి ఈ వ్యోమ నౌకను అంతరిక్షంలోకి పంపారు. అది 203 రోజుల పాటు ప్రయాణించి మార్స్ పై సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ క్రమంలో ఈ వ్యోమ నౌక అక్షరాల 47.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెబుతున్నారు. 6 చక్రాలతో అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ వ్యోమ నౌక ప్లుటోనియం శక్తితో పనిచేస్తుంది. దీని బరువు 1022 కిలోలు. అంగారక గ్రహానికి మధ్యరేఖ ప్రాంతానికి ఉత్తర దిక్కున ఎత్తు పల్లాలతో రాళ్లు రప్పలతో నిండిన జెజెరో క్రేటర్లో పర్సివరెన్స్ దిగింది. జెజెరో బిలం 45 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది ఒకప్పుడు ఒక నది చెరువు సంగమ ప్రాంతంగా పరిశోధకులు భావిస్తున్నారు. 350 కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై జీవజాలం ఉండేదన్నది వీరి అనుమానం. ఆ గుట్టు విప్పేందుకే ఇప్పుడు వ్యోమ నౌక ఇక్కడికి వచ్చింది. వచ్చే 2 పాటు పర్సెవరెన్స్ జెజెరో ప్రాంతంలో తిరుగుతూ అరుణ గ్రహ ఉపరితలాన్ని చుట్టూరా ఉన్న వాతావరణాన్ని పరిశోధిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఇక్కడ తవ్వకాలు జరిపి మట్టి నమూనాలను సేకరిస్తుంది. ఆ నమూనాల్లో సూక్ష్మజీవుల ఆనవాళ్లు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తారు. మునుముందు ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి ల్యాండర్ రోవర్ ప్రయోగాలతో ఇక్కడ పర్సెవరెన్స్ సేకరించిన నమూనాలను భూమిపైకి తీసుకొస్తారు. జెజెరో బిలం వద్ద కొన్నేళ్ల క్రితం ఖచ్చితంగా నది ఉండేది అంటే పుష్కలంగా నీళ్లు ఉండేవనే అర్థం. నీళ్లు ఉండేవి అంటే ఖచ్చితంగా జీవరాశి ఉనికికి ఎంతో కొంత అనువైన వాతావరణం అక్కడ ఉంటుందనే అర్థం. దాన్ని ఛేదిస్తే మార్స్ కోటలో పాగా వేసినట్టే. భవిష్యత్తులో మనిషిని మార్స్ పైకి పంపే ఆలోచనలు ఉన్న సైంటిస్టులు ఆ క్రమంలోనే ఈ వ్యోమ నౌకలో కొన్ని పరికరాలను అమర్చారు. ఈ పరికరాలు మార్స్ పై మనిషి అడుగు పెట్టడానికి అవసరమైన పరిజ్ఞానాలను మనకి అందిస్తాయి. అంగారకుడిపై నాసా ప్రయోగాల్లో ఇది 9వది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మంగళ్యాన్ ప్రాజెక్టుతో దూసుకుపోయింది. మంగళ్యాన్ 2 ప్రాజెక్టుకి ఇస్రో సిద్ధమైపోతోంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టు మాత్రం చివరి నిమిషంలో విఫలమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీర్తి మాత్రం రెపరెపలాడింది. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని మార్స్ పై విజయకేతనం ఎగరేయడానికి ఇస్రో సైంటిస్టులు సమాయత్తమవుతున్నారు. ఈ తరుణంలోనే ఇప్పుడు నాసా సాధించిన ఈ విజయం నుండి కూడా
ఇస్రో కొన్ని పాఠాలు నేర్చుకునే వీలుంటుందని అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఒకప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు చంద్రుడిపై మనసు పారేసుకునేవారు. అంతరిక్ష ప్రయోగం అంటే చాలు, చంద్రుణ్ణి చూసి కన్నుగీటేవారు. కోల్డ్ వార్ లో భాగంగా సోవియట్ యూనియన్ అమెరికాల మధ్య నడిచిన స్పేస్ రేస్లోనూ ఇద్దరి లక్ష్యం చంద్రుడే. అంతరిక్ష ప్రయోగాల్లో నిజానికి సోవియట్ యూనియన్ ఎన్నో రెట్లు అమెరికా కన్నా మంచి ఫలితాలు సాధించి అగ్రస్థానంలో ఉండింది. సోవియట్ స్పేస్ రీసెర్చ్ హెడ్ సెర్గో కొరొల్యోవ్ గుండెపోటుతో మరణించడంతో సోవియట్ స్పేస్ రేస్లో కాస్త విశ్రాంతి తీసుకుంది. ఇదే అదనుగా అమెరికా మూన్ ల్యాండింగ్ చేసినట్టు ప్రకటించుకుంది. అయితే మూన్ ల్యాండింగ్ పై ఇప్పటికీ చచ్చేటన్ని వివాదాలు ఉన్నాయి. అసలు మూన్ ల్యాండింగ్ జరగనే లేదని అమెరికా కట్టుకథలతో అందర్నీ మోసం చేస్తోందని అన్నవాళ్లు ఉన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రజ్ఞులు మాత్రం మూన్ ల్యాండింగ్ జరిగిందని అన్నారు. మూన్ ల్యాండింగ్ తర్వాత చంద్రుడిపై ప్రయోగాల్లో భారత్ చాలా అద్భుతాలు సాధించింది. చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని మొట్టమొదట కనిపెట్టింది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ ప్రాజెక్టు ద్వారానే. ఆ తర్వాత అందరి దృష్టి అంగారకుడిపైకి మళ్లింది. ఇప్పుడు అందరికీ అరుణగ్రహమే హాట్ ఫేవరెట్ అయిపోయింది. అరుణగ్రహాన్ని చేరుకోవడానికి దారి మధ్యలో పార్కింగ్ ప్లేస్లా చంద్రుణ్ణి వాడుకుంటున్నారు. అంటే ఎర్త్ టు మార్స్ వయా మూన్ అన్నమాట. భూమిపై బయలుదేరి మార్స్ని చేరుకునే ముందు మూన్పై ఓ చాయ్ తాగి వెళ్లడం లాంటిదే ఈ ఏర్పాటు. చాయ్ అంటే చాయ్ కాదు, కానీ అంతరిక్ష నౌకలు సుదూర దూరాలు ప్రయాణించేటప్పుడు అవసరమైన అడ్జస్ట్మెంట్లకు చంద్రుడు ఓ వేదికగా పనిచేస్తాడన్నమాట. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికాతో పోటీ పడేది భారతీయులే. అంతేకాదు అమెరికాలోని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలోనూ భారత సంతతి వారు చాలా మందే ఉన్నారు. అఫ్కోర్స్ నాసాలో వివిధ దేశాలకు చెందిన సైంటిస్టులకు ఒక రిజర్వేషన్ పద్ధతిలో అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. ఆ ఏర్పాటులో భాగంగానే మన భారత సంతతి వారికి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలా అవకాశం దక్కించుకున్న వారిలో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తున్నది స్వాతి మోహన్. ఎప్పుడో 7 వయసులో భారత్లోని కర్ణాటక నుండి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయిన స్వాతి మోహన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి నాసాలో అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పర్సివరెన్స్ ప్రాజెక్టులో స్వాతి మోహన్ గైడెన్స్ నావిగేషన్ కంట్రోలర్గా వ్యవహరించారు. బొట్టు పెట్టుకుని మెరిసిపోతున్న స్వాతి మోహన్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందరూ కూడా స్వాతిని చూసి ఫిదా అయిపోతున్నారు. మన మంగళ్యాన్ అయినా నాసా వారి పర్సివరెన్స్ అయినా పేర్లు వేరు కావచ్చు, కానీ లక్ష్యం ఒకటే. అంగారకుడిపై మన జెండా ఎగరేయాలి. అరుణ గ్రహంపై మనిషి లేఅవుట్లు వేసి ఇళ్లు కట్టేసి కాలనీలు సృష్టించేయాలి. భవిష్యత్తులో మార్స్ ప్లానెట్పై ప్రాణికోటి జీవించడానికి ఏ మేరకు అవకాశాలున్నాయో, అందుకోసం ఏమేం చేయాలో తేల్చుకోవడానికే అరుణ గ్రహంపైకి పోటాపోటీ యాత్రలు చేస్తున్నాయి వివిధ దేశాల వ్యోమ నౌకలు. భవిష్యత్తులో మానవ సహిత వ్యోమ నౌకలను అంగారకుడిపైకి పంపాలన్నది ఆలోచన. అంగారకుడిపై నీళ్లు ఉండేవని చాలా కాలం క్రితమే ఊహించారు సైంటిస్టులు. గత 7 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హై రెజల్యూషన్ టెలిస్కోప్తో మార్స్పై తీసిన ఛాయాచిత్రాల్లో కొరొల్యోవ్ క్రేటర్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంగారక గ్రహానికి ఉత్తరం వైపున 82 కిలోమీటర్ల విస్తీర్ణంలో గడ్డ కట్టుకుపోయిన ఓ సరస్సును యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కనుగొంది. ఆ తర్వాత అంగారకుడిపై అందరికీ మరింత ఆసక్తి పెరిగింది. దాని అంతు చూసేందుకే గతంలో నాసా క్యూరియాసిటీని పంపింది. ఆ తర్వాత పర్సివరెన్స్కి రూపకల్పన చేసి పంపారు. ఇప్పుడు ఆ వ్యోమనౌకే సైంటిస్టుల కళ్లలో కాంతులు మెరిసేలా చేసింది. ఏదో ఒక రోజున అరుణగ్రహంపై మకాం పెట్టేయడం ఖాయమని ధీమాగా ఉన్న మనిషికి తాజా విజయం కొండంత బలాన్నిచ్చేదే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఈ విజయాన్ని ఆసరా చేసుకుని మార్స్ ఉపరితలంపై ఏముందో ఇదమిద్దంగా తెలుసుకుని జీవరాశులు మార్స్పై మనుగడ సాధించాలంటే ఏం చెయ్యాలో కనుగొని గ్రహాంతరవాసులకే సవాల్ విసరాలని భూమి మీద ఉన్న మనుషులు పట్టుదలగా ఉన్నారు. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటున్నారు శాస్త్రీయ దృక్పథం ఉన్న మేధావులు. అన్ని అనుకున్నట్టు జరిగిపోయి అరుణగ్రహంపై మనిషి బతికే వీలుందని తేల్చేసుకుంటే భూగ్రహానికి బ్రాంచ్ కార్యాలయంగా అరుణగ్రహం వెలిగిపోవడం ఖాయం అంటున్నారు జిజ్ఞాసులు. ఎంతసేపు భూమి మీద ఏం చేస్తాం, బోరు కొట్టేస్తోంది అని అనుకుంటున్నారా? కొంతకాలం ఆగండి, మీ అడ్రస్ని అరుణగ్రహానికి చేంజ్ చేసేద్దాం. మీరు విన్నది నిజమే, ఫ్యూచర్లో అందరూ ప్రిఫర్ చేయబోయే కాలనీలు మార్స్పైనే కట్టేస్తారని సైంటిస్టులు టెలిస్కోప్ గుద్ది మరీ చెబుతున్నారు. భవిష్యత్తులో భూగ్రహం నుంచి వలసలు పోవాలి అంటే కుజగ్రహానికే పోవాల్సి వస్తుందని అంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. ప్రాణికోటి జీవించడానికి అనువైన వాతావరణం భూగ్రహం తర్వాత
అంగారకుడిపైనే ఉండే అవకాశాలు ఉన్నాయన్నది వారి అంచనా. అందుకే అందరూ చంద్రుడికి గుడ్ బై చెప్పేసేసి అరుణగ్రహం ప్రేమలో పడ్డారని ఖగోళ శాస్త్రజ్ఞులు అంటున్నారు. మరో 1000 ఏళ్ల తర్వాత భూమిని ఖాళీ చేసేసి వేరే గ్రహానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని స్టీఫెన్ హాకింగ్ చెప్పిన జోస్యాన్ని శాస్త్రజ్ఞులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అసలు కుజగ్రహంపై నాసా ప్రయోగించిన వ్యోమ నౌక ల్యాండ్ అవడమే ఓ అద్భుతం అంటున్నారు అంతరిక్ష పరిశోధకులు. సో ఇలా అడుగుపెట్టడమే చాలా పెద్ద అచీవ్మెంట్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పటికీ అంటే దగ్గర దగ్గర మనకి ఒక 7 నెలల సమయం పడుతుందండి. అంటే ఈ యొక్క మిషను పెర్సివరెన్స్ అనే మిషను ఇది జూలై 2020లో నాసా వాళ్ళు లాంచ్ చేస్తే ఎన్నో లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఫిబ్రవరిలో ఇది కుజగ్రహాన్ని చేరుకుంది. సో ఎంత సుదీర్ఘమైన ప్రయాణం అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అదేవిధంగా అంత దూరం వెళ్ళిన తర్వాత చివరి 7 నిమిషాలు అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది. ఆ చివరి 7 నిమిషాల క్రూషియల్ అంటే ఈ యొక్క కుజగ్రహ వాతావరణంలో అడుగుపెడుతున్నప్పుడు అక్కడ రాపిడికి చెంది చాలా విభిన్నమైన పరిస్థితి ఉంటుంది అండ్ మొత్తం మిషనే స్పాయిల్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఆ చివరి 7 నిమిషాలని కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ నాసాకు సంబంధించిన ఈ యొక్క పెర్సివరెన్స్ అనే మిషను కుజగ్రహం మీద దిగడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అసలు సైంటిస్టులందరూ ఇప్పుడు కుజుడిపై ఎందుకు మోజు పెంచుకుంటున్నారు? కుజుడన్నా అరుణ గ్రహమన్నా అంగారకుడన్నా ఒక్కటే. దీన్నే మార్స్ అని ఇంగ్లీష్లో పిలుచుకుంటున్నాం. నిన్న మొన్నటి వరకు అన్ని దేశాలు కూడా చందమామను తెగ ప్రేమించేవి. చంద్రుడిపైకే వ్యోమ నౌకలను పంపి ముచ్చట తీర్చుకునేవి. అగ్రరాజ్యం అమెరికా సైతం మనుషులను చంద్రుడిపైకే పంపింది. అయితే ఆ తర్వాత చంద్రుడిపై వాతావరణాన్ని పరిశీలించాక చంద్రుడిపై కాపురం పెట్టడం అంత వీజీ కాదని తేల్చారు. చంద్రుడిపై ఉండే రేడియేషన్ ప్రాణికోటి అక్కడ జీవించడానికి ఏమాత్రం అనుకూలం కాదని తేలిపోయింది. ఒకవేళ మనం గనక భూమిని వదిలేసే పరిస్థితి కనుక వస్తే మనము చంద్రమండలం మీద ఉండొచ్చు కదా. చంద్రుడి మీద కూడా ఆల్మోస్ట్ మనలాగానే మనకి పరిస్థితి అంటే ఒక అక్కడ కూడా మీకు అదొక టెరిషియల్ ఆబ్జెక్ట్ లాగా ఉంది కదా అని ఒక ఆలోచన వస్తుంది. కాకపోతే మనం కనుక చంద్రుడు మనం తీసుకున్నట్లయితేనండి అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అక్కడ రేడియేషన్ ఎక్కువ. సో మనుషులు నివాసించడానికి ఏమాత్రం యోగ్యం కాదు అది. అదేవిధంగా మనం కుజగ్రహం కనుక మనం తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ భూమిని వదిలిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ మీకు మట్టి రాళ్ళు కొండలు అన్నీ ఉన్నాయి అండ్ నీరు కూడా లభ్యత ఉండే అవకాశం ఉన్నది అక్కడ. సో అదే కాకుండా అక్కడ కూడా మీకు గాలులు వీస్తుంటాయి. సో మొత్తానికి కనుక మనము భూమి తర్వాత ఏదైనా మానవులు ఆవాసం ఏర్పరచుకోవాలంటే కుజగ్రహానికి అనుకూలమైన పరిస్థితి ఉంది. అండ్ అదే కాకుండా అక్కడ టెంపరేచర్స్ కూడా ఆల్మోస్ట్ మీకు మరీ అంటే సమశీతోష్ణ పరిస్థితులకు కొద్దిగా దగ్గరగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఏదైనా సరే కుజగ్రహం మీద ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఈ కుజగ్రహం మీదే కనివేశాయని మనం చెప్పు. అదే అరుణ గ్రహం అయితే అక్కడ ఇంచుమించు భూమిని పోలిన వాతావరణం ఉందంటున్నారు. అదే విధంగా మార్స్ పై మనిషి సెటిల్ కావడానికి ఏమేం చేయాలో తేల్చుకోవడానికే ఇప్పుడు అన్ని దేశాలు కూడా మిషన్ మార్స్ పై ఆధారపడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో మనం చూసుకున్నట్లయితే మొత్తం 3 దేశాలకు సంబంధించిన మిషన్స్ ఇప్పుడు ఈ యొక్క కుజగ్రహం మీద పరిశోధన చేస్తున్నామని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యుఏఈ వారికి సంబంధించిన అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన హోప్ అనే మిషను అది కుజగ్రహాన్ని చేరుకుంది. అది కుజగ్రహం చుట్టూ తిరుగుతూ పరిశోధన చేస్తుంది. అదేవిధంగా చైనాకి సంబంధించిన ఒక మిషన్ కూడా ఉంది. అది బేసికల్గా ఒక ఆర్బిటర్ ల్యాండర్ అండ్ రోవర్ కూడా ఉంది. దాని పేరు టియాన్ వెన్ అని చెప్పేసి ఉంది. అది కూడా ఇదే ఫిబ్రవరి నెలలో ఈ యొక్క కుజగ్రహాన్ని చేరుకున్నది. మూడోది వచ్చేసేసి ఈ నాసాకి సంబంధించిన పెర్సివరెన్స్ అనే ఒక రోవరు, దాంతోపాటు ఇంజూనిటీ అనే ఒక హెలికాప్టరు. ఇలా ఈ 3 దేశాలకు అంటే అమెరికా, రష్యా అండ్ యుఏకి సంబంధించిన 3 దేశాలకు సంబంధించిన మిషన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫిబ్రవరి నెలలోనే ఈ కుజగ్రహాన్ని చేరుకున్నాయి. దాని మీద పరిశోధన చేయబోతున్నాయని చెప్పుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా మంగళయాన్ పేరిట కుజగ్రహంపై పరిశోధనలు ఉధృతం చేసింది. 2013లో ఇస్రో మార్స్ పైకి పంపిన పరికరం ఇప్పటికీ పనిచేస్తోంది. కేవలం 6 నెలల పాటు పనిచేస్తుందన్న అంచనాతో దాన్ని పంపారు. దాన్ని బట్టే భారత్ సత్తా ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు మన భారతదేశం కూడా మంగళ అనే ఒక మిషన్ని గతంలో పంపించడం జరిగింది. అది 2013 నవంబర్ 5 నాడు మనం లాంచ్ చేస్తే సెప్టెంబర్ 2014 అది చేరుకుంది అన్నమాట అండి. సో కేవలం 6 నెలలు మాత్రమే పనిచేసే ఆ ఒక మిషను దాని యొక్క పనితీరుని దాని లైఫ్ స్పాన్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా అంటే కేవలం 6 నెలలు మాత్రమే పనిచేస్తుందన్న మన భారత్ సంబంధించిన మంగళయాన్ మిషన్ ఇప్పటికి కూడా
ఈ యొక్క కుజగ్రహం చుట్టూ తిరుగుతూ ఎంతో పరిశోధన చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు చాలా దేశాలు ఈ యొక్క కుజగ్రహం మీద పరిశోధన చేస్తే మన భారతదేశం కూడా ఈ కుజగ్రహం మీద పరిశోధన చేస్తుంది. అండ్ రానున్న రోజుల్లో ఇప్పుడు మంగళ్యాన్ 2 అనే ఒక మిషన్ కూడా మన భారతదేశం ప్రయోగం చేయబోతుందని చెప్పుకోవచ్చు. అయితే కుజగ్రహంపై పూర్తి స్థాయిలో ప్రయోగాలు పూర్తి చేయాలంటే కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కుజగ్రహం సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. అది భూమికి చాలా దగ్గరకు రావడం అంటే 55 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండడం అన్నమాట. అదే భూమికి చాలా దూరంలో ఉండడం అంటే 400 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అర్థం. భూమికి దగ్గరగా వచ్చినప్పుడే కుజుడిపైకి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. తిరిగి అక్కడి నుండి రావాలంటే మళ్ళీ అది భూమికి దగ్గరగా వచ్చే వరకు ఆగాలి. 2 ఏళ్లకొకసారి మాత్రమే కుజుడు మనకి దగ్గరగా వస్తాడు. ఛాలెంజెస్ ఏమిటంటేనండి, అసలు కుజగ్రహంకి వెళ్ళడమే మనకు ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. అంటే మనకి ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క కుజగ్రహం మనం తీసుకున్నట్లయితే ఇది మన భూమికి అతి దగ్గర ఉన్న డిస్టెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే అసలు చెప్పాలంటే మొదటి ఛాలెంజ్ కనుక మనం తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఈ కుజగ్రహంకి వెళ్ళడమే ఒక పెద్ద ఛాలెంజ్ మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ కుజగ్రహము సూర్యు చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది. దీర్ఘవృత్తాకారంలో తిరగడం వల్ల ఏమవుతుందంటే ఒకనొక సమయంలో అది భూమికి దగ్గరగా వస్తుంది, ఒకనొక సమయంలో దూరంగా ఉంటుందన్నమాట. సో అతి దగ్గరగా ఉన్నప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే 55 మిలియన్ కిలోమీటర్స్ అని మనం చెప్పుకోవాలి. అతి దూరం ఉన్న పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే 400 మిలియన్ కిలోమీటర్స్. సో ఎప్పుడైతే ఈ గ్రహం 2 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గర వస్తుందో అప్పుడే మనం ఈ కుజగ్రహం దగ్గర వెళ్ళగలుగుతాము, లేదా అక్కడి నుంచి తిరిగి రాగలుగుతాం. సో ఎవరైనా సరే భూమి నుంచి ఈ కుజగ్రహంకి వెళ్తే మళ్ళీ 2 సంవత్సరాల దాకా తిరిగి రావడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఈ 2 సంవత్సరాలలో అక్కడ దిగిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్ని అధిగమిస్తాడు అనే దాన్ని, అక్కడ ఉన్న పరిస్థితులని, అక్కడ ఉండాల్సిన ఇంకా తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాల్ని మనం ఇట్లాంటి మిషన్స్ ద్వారా తెలుసుకునే అవసరం చాలా ఉంది. కాబట్టి ఇన్ని మిషన్స్ మనం పంపిస్తూ ఉన్నాం. ఇంకో పెను సవాల్ ఏంటంటే, భూమి నుండి కుజుడిపైకి వెళ్ళాలంటే 7 నెలలు పడుతుంది. 7 నెలల పాటు మనిషి అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉంటే ఎటువంటి ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుందో తెలీదు. దానిపైన పరిశోధనలు సాగిస్తున్నారు. మానవుడు ఈ భూమి నుంచి, అంటే భూమికి అతి దగ్గరగా ఉన్నప్పుడే ఈ కుజగ్రహంకి మనం వెళ్తాం. సో సుమారుగా మినిమం టు మినిమం 7 నెలల సమయం పడుతుందండి. సో 7 నెలల పాటు ఒక మానవుడు అంతరిక్ష పరిస్థితుల్లో ఉంటే వారి శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి, ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఊహించడానికి ఛాలెంజెస్ అది ఎట్లా ఎదుర్కొంటాడనే అంశాల మీద కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 6 నెలలు మించి ఏ ఒక వ్యక్తి కూడా అంతరిక్ష పరిస్థితుల్లో లేడు. కానీ కుజగ్రహం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా 7 నెలలు కలిసి వెళ్ళడానికే జరుగుతుంది. సో ఇట్లాంటి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. అదే కాకుండా అక్కడ తలం మీద దిగిన తర్వాత ఉన్న అక్కడ ఉన్న ప్రకృతి పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ని దేశాలు, ఈవెన్ మన భారతదేశం కూడా మంగళ్యాన్ లాంటి మిషన్స్ని పంపించి కుజగ్రహం మీద పరిశోధన చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నాసా పంపిన వ్యోమ నౌక ఆషామాషిది కాదు. ఇందులో 19 కెమెరాలు, 2 మైక్రోఫోన్లతో పాటు మన భారత శాస్త్రవేత్త సివి రామన్ ఎఫెక్ట్తో రూపొందించిన స్పెక్ట్రోమీటర్ని కూడా పంపారు. ఇందులో ఉండే మరో పరికరం కుజగ్రహ వాతావరణంలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ని ఆక్సిజన్ గా మారుస్తుంది. అది భవిష్యత్తులో అక్కడికి వెళ్లే మనుషుల అవసరాలు తీరుస్తుంది. పర్సివరెన్స్ లోని పరికరాలు కుజగ్రహంలో గతంలో జీవరాశులు ఉండేవా, ప్రస్తుతం ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నాయా, భవిష్యత్తులో జీవులు ఉండేందుకు అనువైన వాతావరణం ఉంటుందా అన్న అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేసి సమాచారాన్ని అందిస్తుంది. అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసిన ఎలన్ మస్క్ అయితే అతి త్వరలో కుజగ్రహంపై కాలనీలు కట్టేయడం ఖాయం అంటున్నారు. భూమి నుండి కుజగ్రహానికి వెళ్లే వారి కోసం ఆయన ట్రావెల్ షిప్ ని కూడా సిద్ధం చేసేశారు. అంటే ఎర్త్ టు మార్స్ జర్నీకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా రెడీ అయిపోతోందన్నమాట. ఎలాన్ మస్క్ అనే ఒక అమెరికన్ బిజినెస్ ఉత్సాహికుడు, అంటే ఇప్పుడు భూమి మీద అత్యంత ధనికుడు అయిన వ్యక్తి ఎవరంటే అది ఎలాన్ మస్క్ అని మనం అందరూ చెప్తాం. సో ఎలాన్ మస్క్ ఒక ప్లాన్ ఏమిటంటే 2030 కల్లా మానవులని ఈ కుజగ్రహం మీదకి తీసుకెళ్ళాలి, అక్కడ కాలనీలు ఏర్పరచుకోవాలి. అయితే వీలైతే ఆయన ఏమంటున్నాడంటే, నేను అక్కడే చనిపోతే నేను అక్కడే సమాధి కూడా చేయాలి అని చెప్పేసి ఎలాన్ మస్క్ అంటా ఉన్నాడు. సో దీన్ని బట్టి వీరికి ఎంత దృఢ నిశ్చయం ఉన్నది ఈ కుజగ్రహం మీద పరిశోధన చేయడానికి, కుజగ్రహం మీద ఆవాసం ఏర్పరచడానికి ఎంత వారికి దృఢ నిశ్చయం ఉందని మనం తెలుస్తూ ఉంది. అయితే దీని మెరుగానే వారు ఏం చేశారంటే, మొన్న డిసెంబర్లో వెంటనే ఒక 2 స్టార్ షిప్స్ అనే ఒక
అంటే మీరు కుజగ్రహం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మీకు ఒక డిఫరెంట్ వెహికల్ మీకు అవసరం ఉందండి. సో స్టార్షిప్ అనే ఒక వెహికల్ని కూడా వారు పరిశోధన చేశారు. సో డెఫినెట్గా ఇంకా ఈ సంవత్సరం కూడా పరిశోధన చేయబోతా ఉన్నారు. సో డెఫినెట్గా స్టార్షిప్ అనే వెహికల్ అయితే రెడీగా ఉన్నదండి. సో అది ముందుగా ఎర్త్ మీదనే దాన్ని టెస్ట్ చేసేసి దాని కుజగ్రహం మీద కూడా పంపిస్తారు. తద్వారా ఫ్యూచర్లో మానవులు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో డెఫినెట్గా ఎలాన్ మస్క్ ఒక ఒక ఆలోచన ఖచ్చితంగా నెరవేరుతుందని మనం అనుకోవచ్చు. ఒక పక్క మనిషి అంతరిక్షంలోకి ఇంతలా దూసుకుపోతూ శాస్త్రీయ పరిజ్ఞానంలో కొత్త పుంతలు తొక్కుతున్న మనలో మూఢనమ్మకాలు ఇంకా అలానే కొనసాగడం విశేషం. కుజదోషం ఉందని చెప్పి ఓ అమ్మాయిని కుక్కకిచ్చి పెళ్లి చేసిన ఘటన తాజాగా మన దేశంలోని మూఢనమ్మకాలకు నిదర్శనంగా నిలుస్తోంది. కుజదోష నివారణ కోసం కుక్కతో పెళ్లి చేసి ఆ తర్వాత మనిషితో పెళ్లి చేస్తారు. దీని నుంచి మనం బయటపడాలంటున్నారు హేతువాదులు. ఇదిలా ఉంటే సైంటిస్టులు మాత్రం కుజుడిపై జెండా ఎగరేసి తీరతాం అని ఘంటాపథంగా చెబుతున్నారు. సో మనిషి కాలనీల జాబితాలో కుజుడు కూడా చేరబోతున్నాడన్నమాట. మనిషికి ఆకాశమూ హద్దు కాదు. ఆకాశాన్ని కూడా దాటేసి అంతరిక్షంలో చుక్కలను పక్కకి తోసుకుంటూ పైపైకి దూసుకుపోతున్నాడు మనిషి. ఏ గ్రహాన్ని కబ్జా చేద్దామా అన్న మనిషి వెతుకులాటలో ప్రస్తుతానికి అతగాడి కన్ను పడింది మాత్రం అరుణ గ్రహం పైనే. ఇంతకాలం చంద్రుడిపై కలలుగన్న మనిషికి ఆ కలలు అంత వర్కౌట్ కావని అనుమానం వచ్చేసింది. అందుకే చంద్రుడికి ఆల్టర్నేట్గా మార్స్ వెంటపడుతున్నాడు. ఫ్యూచర్లో కుజుడిపై ఇళ్ళు కట్టేసి అక్కడే సెటిల్ అయిపోతామని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఇక సామాన్లు సర్దిపెట్టుకునుంటే సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే స్పేస్ షిప్ ఎక్కి చెలో కుజ అనేది అంటున్నారు నిపుణులు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ అస్.